శ్రీదేవి హైదరాబాదులో చక్కగా తన పని పనిచేసుకునేటువంటి ఆవిడ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆ తర్వాతనే ఇక్కడికి రావడం గెలవటం అన్ఎక్స్పెక్టెడ్గా ఆ విజయం తర్వాత ఆమె నియోజకవర్గంలో మాత్రం తిరగలేకపోయింది అమరావతి ఉద్యమ ఇంపాక్ట్ కారణంగా ఆ తర్వాత ఆమె వచ్చేటప్పటికి క్రమంగా పార్టీ కార్యకర్తలకు దూరం అయింది మేబీ పార్టీ కార్యకర్తలు ఆ ఏరియాలో వాళ్ళు మాస్ ఈవిడ క్లాసు కావడం వల్ల వచ్చినటువంటి పరిణామం అది ఒక గ్యాప్ అట్లాగే పెరిగిపోయింది తర్వాత పబ్లిక్లో కూడా వెళ్ళలేకపోవడం ఇంకోటి ఆ ప్రాంతంలో పార్టీకి వ్యతిరేకంగా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు దాన్ని ట్యాకిల్ చేయడం ఆవిడకి చేత కాకపోవడం నందిగం సురేష్ దాన్ని స్కోర్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈవిడ అట్లాగే పక్కకి ఉండిపోయింది ఆ దశలో నుంచి జరిగిన పరిణామాల తర్వాతన నీకు పబ్లిక్లో ఆధారం లేదని టికెట్ ఇవ్వనన్నారు జగన్మోహన్ రెడ్డి దానికి ప్రతిగా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో తన పని ఏంటో తని చేసింది ఇప్పుడు ఆ మీద తీవ్రాతి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటిది దీని గురించి మాట్లాడుకున్నాం అయితే ఒక ఔట్సోర్సింగ్ కార్యాలయంలో ఆమె ఇక్కడికి వచ్చింది నిన్న ఆవిడ వెళ్ళిన తర్వాత చూస్తే ఆ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తలా ఆవిడ పట్టుకుపోయారు అంటే వీళ్ళంతా తీసుకొచ్చి పెట్టింది ఎవరో సందీప్ సురేష్ అట్లా ఏ పేర్లు చెప్తున్నారు చీఈ చీవెన్ ఆవిడ తిరిగేటువంటి జీబు కూడా వీళ్ళే తీసుకొచ్చి పెట్టారట ఎవరిదావనో ఆవిడ బట్టుకు వెళ్ళిపోయారు వాస్తవం అయితే కనుక ఒక ఎమ్మెల్యేది ఈ సిచ్యుయేషన్ ఎక్కడా ఉండదు ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు కోటన్ రెడ్డికి ఎట్లా జరగలేదు మేకపాటికి ఎట్లా జరగలేదు ఆనంకి జరగలేదు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ బృందం సపరేట్గా ఉంటుంది పార్టీలోకి వేరే పార్టీలోకి వెళ్ళినా వాళ్ళకి వేరే ఇదే ఒక బృందం సపరేట్గా ఉంటుంది ఈవిడికి ఒక బృందం లేకపోవడంతో వచ్చినటువంటి ఇక్కడ ఒక అవుట్ సోర్సింగ్ లాగా అందరూ తెచ్చి ఏర్పాటు చేసిన ఆఫీసులో కూర్చుని కార్యకలాపాలైపోయి ఆవిడ వెళ్ళిపోవడంతో ఎవరు తడిబట్టుకుపోయారు ఇది ఒక కొత్త తరహా పొలిటికల్ అవుట్ సోర్సింగ్ అయింది